చంద్రబాబు రాజకీయం ఇక కష్టమేనా? చంద్రబాబు నాయుడు యాక్టివ్ రాజకీయాలు చేయడం కష్టమనే భావన పెరిగిపోతోంది. ఎందుకంటే చంద్రబాబు అనారోగ్యం విషయమై డాక్టర్లు ఇచ్చిన తాజా రిపోర్టే దీనికి నిదర్శనం. రిపోర్ట్ ప్రకారం 40 ఇయర్స్ ఇండస్ట్రీకి గుండె సంబంధిత అనారోగ్యాలు చాలా ఉన్నాయి. గుండె ఉబ్బిందట, రక్తనాళాలు కూడా ఉబ్బాయట. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ ప్రత్యేకంగా వెంట ఉండాల్సిందేనని రిపోర్ట్ చెబుతోంది. ఇక చర్మ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని, బీపీ షుగర్ ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉన్నప్పటికీ ప్రతిరోజు మానిటర్ చేస్తుండాలట. అలాగే క్యాటరాక్ట్ చేయించుకున్న ఎడమ కంటికి 3 నెలల పాటు ప్రత్యేక పరీక్షలు చాలా అవసరమని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఇవి కాకుండా మోకాలు నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి అదనంగా ఉండనే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని రోగాలు పెట్టుకుని చంద్రబాబు ఇక యాక్టివ్ రాజకీయాలు ఏం చేయగలరు అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వెంటే 24 గంటలు ప్రత్యేకంగా ఒక డాక్టర్ ఉండాలంటే ఆయన అనారోగ్య పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థమవుతోంది. ఇదే సమయంలో డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు మీద మంత్రులు, వైసీపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వైద్య పరీక్షల రిపోర్టు డాక్టర్లు తయారు చేసిందేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జైలు జీవితాన్ని తప్పించుకునేందుకే చంద్రబాబు డాక్టర్లతో ఈ విధమైన రిపోర్ట్ ఇప్పించారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాను ఫిజికల్, మెంటల్గా బాగా ఫిట్గా ఉన్నట్లు అరెస్టుకు ముందు చంద్రబాబే స్వయంగా చెప్పుకున్నారు. జైలులో ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితి గురించి జడ్జి అడిగినప్పుడు కూడా తాను బాగానే ఉన్నానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. రోగే తాను బాగున్నట్లు చెబితే డాక్టర్ మాత్రం రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు వెంట ఒక డాక్టర్ ఉండాల్సిందే అని రిపోర్టులో చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు అసలు జనాల్లోకి వెళ్ళకూడదని చెప్పాల్సిన డాక్టర్లు అందుకు భిన్నంగా రిపోర్టులో చెప్పడంతోనే మంత్రులు, సజ్జల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి డాక్టర్ల రిపోర్టుపై చివరకు కోర్టు ఏం చెబుతుందో చూడాలి.